తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. దేవీపట్నం దగ్గర గోదావరి నీటి ప్రవాహం పెరగడంతో పోచమ్మ గండి దగ్గర ఉన్న గండిపోచమ్మ ఆలయం ఇప్పటికే పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి ఆలయం గోపురాన్ని వరద తాకింది. ఆలయంతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా నీట మునిగాయి. మరోవైపు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం దగ్గర గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరింది. పోలవరం కాఫర్ డ్యాం దగ్గర వరద ఉధృతి తీవ్రంగా ఉంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి వరద ఉధృతి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం కాపర్ డ్యాం దగ్గర పరిస్థితి చూసుకుంటే కనుక గోదావరి నది అంటే ఎగువ ప్రాంతంలో కురిసిన వరద ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో సుమారుగా 30 గ్రామాలకు అయితే మాత్రం రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవీపట్నం గండిపోసమ్మ దేవాలయం పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ధవళేశ్వరం దగ్గర చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా సుమారుగా 4 లక్షల క్యూసెక్ల వరద నీటిని అయితే మాత్రం దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వదిలిన పరిస్థితి ఉంది. అయితే భద్రాచలం దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ సుమారుగా 10 లక్షల వరకు కూడా క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అలా కనుక వరద నీరు వస్తే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక చేరువులు అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే మనం చూసుకుంటే కనుక ఇటు పోలవరం దగ్గర నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వరకు కూడా వరద నీరు రావాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ 4 గంటల సమయంలో వరద గోదావరి అయితే మాత్రం గంట గంటకు కూడా ఉధృతి వేగంగా పెరుగుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఈ క్రమంలో అంటే ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు కానీ అటు ఒక లంక గ్రామ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనం అదేవిధంగా మనం చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా 55 వేల కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 137 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతాలైన సుమారు 350 గ్రామాలను ఈ గోదావరి వరద ప్రభావం ఉండే అవకాశంగా ఉందని గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్న అధికారులను అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి సహాయ చర్యలు అందించే విధంగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటు ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని గ్రామాలలోని ప్రజలు బయటకు రానంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని రకాలు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 5 ఇక తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితి. సతీష్, మనం చూస్తాం దేవీపట్నం పూర్తిగా నీట మునిగిపోయింది. జనాలు కూడా బయటకు రాలేని పరిస్థితి. నేపథ్యంలో అధికారులు అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారా? ప్రస్తుతం చూసుకుంటే కనుక దేవీపట్నం మండలంలో సుమారుగా 30 గ్రామాలు అయితే మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు రెవెన్యూ అదేవిధంగా పోలీసుల శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో అంటే గ్రామంలో నివసించే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అదే దేవీపట్నం గండిపోసమ్మ తల్లి పరిసర ప్రాంతంలోని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు వాళ్ళకి అవసరమైన తాగునీరు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అదే అయితే దేవీపట్నం ఇక్కడ నెలకొంది. ఈ నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, ఇది పూర్తిగా ఆలయం లోపలికి కూడా నీళ్లు చేరాయి. దేవీపట్నం పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు తక్షణ సహాయక చర్యలు అక్కడ చేపట్టారు. ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దేవీపట్నం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ప్రజలకు కూడా తగిన సహాయక చర్యలు చేపడుతోంది.